ఇక ఈ దర్శనాల్లో ఆఖరుగా మనం చెప్పుకున్నటువంటి చార్వాక దర్శనం. ఈ చార్వాక దర్శనాన్ని మనం గతంలో చెప్పుకున్నాం, దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాస్తిక శిరోమణైనటువంటి చార్వాకుడు చెప్పిన ఈ దర్శనాన్ని, ఇది నాస్తిక దర్శనం. ఈ దర్శనాన్ని మనం అసలు ఒప్పుకోవటం లేదు. అదే విషయాన్ని ఇప్పుడు దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తూ ఉన్నాడు. పరశురామ, చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణం తప్ప ఇంకా ఏ రకమైనటువంటి ప్రమాణాన్ని కూడా అంగీకరించరు. కంటికి కనిపించేటటువంటిదే ప్రత్యక్ష ప్రమాణం, దాన్ని మాత్రమే అంగీకరిస్తారు. అంతే తప్పించి ఇంకా దేన్ని అంగీకరించరు. అనుమాన ప్రమాణము అంటే అసలే ఒప్పుకోరు వీళ్ళు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఎందుకంటే మన తాతలు ముత్తాతలు మనకెవరూ కూడా తెలియదు. మన తాతలు ముత్తాతలు అనేటటువంటి వాళ్ళు మనకెవరూ తెలియదు. కానీ నా తండ్రి లేకపోతే నేను లేను, నా తాత లేకపోతే నా తండ్రి లేడు, ఇట్లా ఆ తాతకి తాత, తాతకి తాత, ఇలా మన వంశము అనేటటువంటిది ఉండి ఉంటుంది అని ఒక అనుమాన ప్రమాణం మనకుంటుంది. దాంతోనే ఈ తండ్రి, తాత, ముత్తాత ఇలాంటివి అన్నీ కూడా అనుమాన ప్రమాణంతోనే మనం అంగీకరిస్తాం. వీళ్ళు ఈ అనుమాన ప్రమాణాన్ని అంగీకరించరు అంటే బహుశా అసలు వీళ్ళకి ఈ వంశము అనేటటువంటి అంటే తండ్రి, తాత, ముత్తాత ఇలా ఎవరూ కూడా ఉండుండకపోవచ్చు. అందుకే వీళ్ళు అనుమాన ప్రమాణాన్ని అసలు అంగీకరించరు. అంతేకాదు లౌకికమైనటువంటి విషయాల్లో కూడా ప్రత్యక్ష ప్రమాణము అనేది అన్నింటికీ పనికిరాదు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, వైద్యుడి దగ్గరికి వచ్చాడు, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు. నీకు నొప్పి ఎక్కడుందయ్యా అని అడిగాడు వైద్యుడు. నాకు ఇదిగో ఫలానా తోట నొప్పి ఉన్నది అని చెబితే అప్పుడు వైద్యుడికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నొప్పి ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, బాగా నొప్పిగా ఉందా, భరించలేకుండా ఉందా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడుగుతాడు వైద్యుడు. మరి ఆ వైద్యుడు తెలుసుకునేటటువంటి విషయమంతా కూడా రోగి చెప్పేటటువంటి విషయం మీద, ఈయన చెప్పేటటువంటి విషయం మీదే ఆధారపడి ఉంటుంది తప్పించి అవి తెలుసుకోవటానికి వైద్యుడి దగ్గర ఏ రకమైనటువంటి వస్తువు కూడా లేదు, ఆధారం కూడా ఉండదు. ఎందుకంటే నీకు జ్వరం వచ్చింది అంటే నీకు జ్వరం ఎంత ఉన్నది అనేది థర్మోమీటర్ నోట్లో పెట్టి చూస్తాడు. నీకు నొప్పి ఉన్నది అంటే నొప్పి ఎంత ఉన్నది అనేటటువంటి చూడటానికి ఏం మీటర్ లేదు. ఇక్కడ నువ్వు చెప్పినటువంటిదే ప్రమాణం ఇక్కడ. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే మేము అంగీకరిస్తాము అని అంటే ఇక్కడ మరి ప్రత్యక్ష ప్రమాణం కుదరదు కదా. అలాగే అనుమాన ప్రమాణం చూడండి. అనుమానం అంటే ఊహ. కొన్ని విషయాలను ఊహించి మాత్రమే మనం తెలుసుకోవాలి. కొండ మీద పొగొస్తోంది, పొగొస్తోంది కాబట్టి అక్కడ నిప్పు ఉండి ఉంటుంది అని ఇది అనుమాన ప్రమాణం. ఇంట్లో కూర్చుని ఉన్నాం, తలుపులన్నీ వేసుకున్నాం, మనం నిద్రపోతూ ఉన్నాం, బయట నుంచి ఉరుముల యొక్క శబ్దం అనేది బాగా వినిపిస్తోంది. అప్పుడు మనం అనుకుంటాం, ఓహో ఆకాశం అంతా బాగా మేఘావృతం అయి ఉంటుంది, ఉరుములు ఉరుగుతున్నాయి, ఇంకా సేపట్లో వర్షం పడచ్చు అని చెప్పేసి మనం ఊహ చేస్తాం. అలాగే ఓ గర్భవతి ఎవరైనా కనిపించింది అనుకోండి, ఆవిడ కడుపులో బిడ్డ ఉన్నది అని చెప్పేసి మనం ఊహ చేస్తాం. అంతే, ఇలా ఇవన్నీ కూడా అనుమాన ప్రమాణం వల్లనే మనకి తెలుస్తాయి తప్పించి ఇంకేం ప్రమాణం అనేది లేదు. కానీ ఈ అనుమాన ప్రమాణాన్ని చార్వాకులు ఒప్పుకోరు. అలాగే శత ప్రమాణం, దీన్ని కూడా ఒప్పుకోరు ఈ చార్వాకులు. ఒక వ్యక్తి పేరు ఓ సుబ్బారావు అనుకోండి, ఆ పేరు అతని మొహం మీద ఎక్కడా కూడా రాసిపెట్టి ఉండదు. అందరూ కూడా అతన్ని అదే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ప్రతివాడు సుబ్బారావు, సుబ్బారావు, సుబ్బారావు అంటున్నారు. కాబట్టి మనం కూడా అతన్ని సుబ్బారావు అని పిలుస్తాం. అతని పేరు అది అని మనకు తెలుస్తూ ఉన్నది. ఎలా తెలుస్తోంది అంటే ఇది శబ్ద ప్రమాణం. ప్రతి వాళ్ళు అలాగే శబ్దం చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే శబ్దం చేసినామంటే ఈ శబ్దము అనేది వైదికము, లౌకికము అని రెండు రకాలుగా ఉంటుంది. వేద సంబంధమైనటువంటిది అయితే వైదికం అంటారు, వ్యవహారంలో ఉండేటటువంటి దాన్ని లౌకికము అంటారు. లౌకికానికి పొరపాటు, మోసబుద్ధి మొదలైనటువంటి దోషాలు అనేవి కొన్ని ఉంటాయి. కానీ
రాగద్వేష రహితులైనటువంటి వేదవేత్తలు చెప్పినటువంటి ప్రమాణం ఉన్నది చూసారా, అది వేద ప్రమాణం. ఇది మానవ శ్రేయస్సుని మాత్రమే బోధిస్తుంది. అందుకే ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి మార్గం చూపించేదే వేదము అన్నారు. ఆ వేద ప్రమాణాన్ని చార్వాకులు అంగీకరించారు. అతీంద్రియమైనటువంటి విషయాలను చెప్పేదే వేదం. అందుచేత మనం ఈ శబ్ద ప్రమాణం వేద ప్రమాణాన్ని అంగీకరించి తీరాలి. కానీ చార్వాకులు మాత్రం దాన్ని అంగీకరించను అన్నారు. ఇక ఇక్కడ ఇంకో విషయం చూడండి, పొట్టు బారేసి బియ్యం తీసుకున్నట్టుగా జీవితంలో కష్టాలు అనేవి వదిలిపెట్టే సుఖాలు మాత్రమే అనుభవించాలి, ఇది వీళ్ళ యొక్క సిద్ధాంతం. చెప్పారు కదా, జీవితంలో అత్యంత సుఖాన్ని ఇచ్చేది ఏమిటి అంటే త్రిసౌఖ్యం ఒకటే. ఇందులో దుఃఖం ఉన్నది అనుకుంటే ఆ దుఃఖాన్ని వదిలిపెట్టేసి సుఖాన్ని మాత్రమే అనుభవించండి అన్నారు. ఇది వీళ్ళ యొక్క సిద్ధాంతం. అప్పు చేసేనా పప్పు తినండి, ఇది కదా సిద్ధాంతం వీళ్ళకి. బతుకున్న నాళ్ళు సుఖంగా బతకాలి, ఇది వీళ్ళ కోరిక. ఇంతవరకు బానే ఉంది. కానీ జీవితం అంటే కష్టాలు అనేవి రాకుండా ఉండవే, కేవలం సుఖాల కోసమే సుఖాలతోనే జీవితం వెళ్ళబుచ్చేవాడు ఎవడు ఉండడు. కష్టాలు కూడా ఉంటాయి, బయట నుంచి ఏం కష్టాలు రాలేదు నిజమే, బానే ఉంది. కానీ రోగాలు రాకుండా ఉండవు, రొష్టులు రాకుండా ఉండవు, నొప్పులు రాకుండా ఉండవు. మరి ఇప్పుడేం చేస్తాం, రోగాలు రొప్పులు ఇవేమీ రాకుండా ఏమన్నా శాసనాలు చేద్దామా, వాటిని ఎట్లా ఆపేద్దాం మనం? కాబట్టి వీళ్ళ సిద్ధాంతం సరి అయినటువంటిది కాదు. అలాగే భస్మమైనటువంటి దేహం తిరిగి రాదు, అది వీళ్ళు చెబుతూ ఉన్నటువంటి విషయం. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే బూడిదైపోయినటువంటి శరీరం బతికొస్తుంది అని ఎవరన్నా చెప్పారా అసలు? ఇదంతా కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యానం. అందరూ చూస్తుండగానే శవాన్ని కాల్చి బూడిద చేశాం, ఆ బూడిదలో నుంచి మళ్లీ శవం లేచి బయటకు వస్తుంది అని ఎవరన్నా చెప్పారా? ఎలా వస్తుంది? రాదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే శరీరమే నాశనం అయిపోతుంది, ఆత్మ మాత్రం నాశనం కాదు. ఈ జీవుడు చేసినటువంటి పాపపుణ్యాలను అనుసరించి మళ్లీ ఇతడు పునర్జన్మ ఎత్తుతాడు, ఇందులో సందేహము అనేది ఏమాత్రము కూడా లేదు. ఈ విషయాన్ని వీళ్ళు ఒప్పుకోవటంలా. కాబట్టి ఈ చార్వాక దర్శనం ఇది, దాన్నేమీ కూడా మనం ఒప్పుకోవాల్సిన పని లేదు. అలాగే పంచభూతాల్లో ఆకాశం లేదు అని అంటూ ఉన్నారు. ఆకాశం అంటేనే అవకాశం కల్పించేది అని అర్థం. ఆకాశం గగనం శూన్యం, ఆకాశం అంటే ఏమీ లేదు, శూన్యమైనటువంటి ఖాళీ ప్రదేశం. అది ఖాళీగా ఉండి మిగిలినటువంటి భూతాలన్నీ కూడా సంచరించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. పైన ఆకాశము అనేది ఉన్నది కాబట్టే కూర్చున్నటువంటి మనం లేచి నుంచోగలుగుతూ ఉన్నాం, చేతులు పైకెత్తుతున్నాం, కాంతి అనేది ప్రసరిస్తోంది, గాలి వీస్తోంది, శబ్దము అనేది ప్రయాణం చేస్తోంది. వీటన్నింటికీ కారణం ఏమిటి అంటే పైన ఆకాశం అనేది ఉండటం, ఆకాశం గగనం శూన్యం, శూన్యమైన ప్రదేశం పైన ఉండటం. మరి ఆకాశమే లేదు అంటే పైన ఈ ఖాళీ ప్రదేశం లేకుండా ఏదైనా ఒక వస్తువుతో కనుక ఇదంతా నిండిపోయినట్లయితే ఇప్పుడు మనం చేసే పనులు ఇవి కూడా చేయటం సాధ్యం కాదు. కాబట్టి ఆకాశం అనేది లేదు అనేటటువంటి వాదనకి అసలు స్థానమే లేదు ఇక్కడ. వాళ్ళు చేసేటువంటి వాదన తప్పు. ఇక చైతన్యం అనేది దేహాన్ని విచ్చి అవతలిపోదు, అది దేహంలోనే ఉంటుంది అని అంటారు వీళ్ళు. చైతన్యం దేహం రెండు కలిసే ఉంటాయి. అలాగనగైనట్లయితే మానవుడు నిద్రపోతూ ఉన్నప్పుడు కలలు కంటాడు, ఈ కలల్లో ఎక్కడెక్కడికో పోతూ ఉంటాడు, అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి అనుభవాలన్నీ కూడా పొందుతూ ఉంటాడు. మరి ఇది ఎట్లా జరుగుతూ ఉన్నది? నిద్రపోతూ ఉన్నప్పుడు కలలు రావా? ఆ కలల్లో మీకేమి అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలైనటువంటి విషయాలేమి మీకు కనిపించవా? మరి దానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి ఇక్కడ? అంటే బహుశా చార్వాకులు పడుకుంటే వాళ్ళ కళ రావేమో, ఇంకా స్వప్నానుభవము అనేది వాళ్ళు ఉండి ఉండకపోవచ్చు. అందుకని చార్వాకుల సిద్ధాంతం అని అర్ధరహితము అని.
అలాగే వీళ్ళు అర్ధకామాలు రెండే పురుషార్థాలు అని చెప్తూ ఉన్నారు చూడండి. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేవి నాలుగు పురుషార్థాలు. మనం ఏం చేసినప్పటికీ కూడా ఆఖరి పురుషార్థమైనటువంటి మోక్షం, దాన్ని సాధించడం కోసమే మనం చేసేటువంటి పనులన్నీ కూడా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మొదటిది ఆఖరిది వదిలిపెట్టేసేయండి, మధ్యలో ఉన్నటువంటి రెండే తీసుకోండి అర్ధకామాలు అంటూ ఉన్నారు. అందుకే అప్పు చేసి పప్పు కూడా తినండి అంటున్నారు, బానే ఉంది. కానీ అప్పెవరిస్తారు? ప్రతివాడు అప్పే చేయడానికి బయలుదేరాడు, మరి అప్పిచ్చేవాడేవాడు? సరే, అప్పు తీర్చాలి అంటే కష్టపడాలి. అందరూ అప్పు తీసుకుంటే మరి తీర్చేవాళ్ళు ఎవరు? అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు, అప్పు తీర్చేవాళ్ళు ఎవరు? ఒకవేళ మనం అప్పు కనుక తీర్చలేదు అనుకోండి, మళ్ళీ మనకు అప్పు ఎవరు ఇస్తారు? అసలు అప్పు తీర్చకపోవటం అనేది నీతికి విరుద్ధం. అంటే వీళ్ళకి నీతి నియమాలు అనేవి ఏవి కూడా లేవన్నమాట. నీతి నియమాలన్నీ వదిలిపెట్టేసేసినటువంటి వాళ్లే అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అలాగే పరలోకానికి వెళ్లినటువంటి జీవుడు తన భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు వీళ్ళందరినీ చూడటానికి ఎందుకు తిరిగి రాడు? అది వీళ్ళు వేసేవంటి ప్రశ్న. ఎందుకు రాడు? వస్తాడు. మరణానంతరం ప్రేతకర్మ అనేది చేస్తాం, అందులో భాగంగానే కాకులకు పిండాలు పెడతాం చూడండి. అన్నం చూడంగానే ఎగబడేటటువంటి కాకులు ఒక్కొక్కసారి ఇట్లా పిండాల దగ్గరికి వెళ్లి కూడా వాటిని ముట్టుకోకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో పోయినటువంటి వాళ్ళకి ఏవో కోరికలు ఉన్నాయి అని చెప్పేసి మనం భావన చేసి ఆ కోరికలు మేము తీరుస్తామని ఇక్కడి నుంచి నమస్కారం పెడతాం. అప్పుడు ఆ కాకులు వచ్చి ఆ పిండాలు తింటాయి. ఇలాంటి సంఘటనలు చాలా మంది మనం చూసి ఉంటాం చూడండి. మరణించినటువంటి జీవి పిండ ప్రధాన కాలంలో కాకుల రూపంలో వస్తుంది అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు, మరణించినటువంటి వాళ్లు మళ్లీ జన్మించారు అని మనం అనేక సార్లు విన్నాం. కొంతకాలం క్రితం ఉత్తర దేశంలో 8 సంవత్సరాల బాలిక, ఈవిడికి పూర్వజన్మ జ్ఞానం కలిగిందిట. దాంతో ఆ పిల్ల, నా ఇల్లు ఫలానా చోట ఉన్నది, అక్కడికి నన్ను తీసుకెళ్ళండి అని గోల చేసింది. ఈ అమ్మాయి గోల భరించలేక తల్లిదండ్రులు ఈ పిల్లని చెప్పినటువంటి చోటికి తీసుకుపోయారు. అక్కడ వరండాలో ఓ పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన చూపించి ఈయనే నా భర్త అని చెప్పింది. వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. లోపలన ఇంకో ముసలామిని చూపించి ఈవిడే మా అత్తగారు అంది. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు అందరినీ పేరు పేరున పిలిచింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున పిలిచింది. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, మా ఇంటి కోడలు మరణించి సరిగ్గా 8 సంవత్సరాలు అయిందండి అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా 8 ఏళ్ళే. అయితే ఇంకా ఇందులో చాలా గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే, వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పేసి మీకోసమని చెప్పి నేను పెరట్లో డబ్బులు ఓ చోట దాచిపెట్టాను, మీరు ఆ డబ్బులు తీసుకున్నారా అని అడిగింది. మాకు తెలీదు అని వాళ్ళు ఆశ్చర్యపోయి నోరు తెల్లబెట్టారు. అసలు ఆ డబ్బులేమిటి, మీరు దాచిపెట్టడం ఏమిటి అని. అప్పుడు వాళ్ళందరినీ దొడ్లోకి తీసుకెళ్లి ఓ చోట గొయ్యి, ఆ గోతులో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసి వాళ్ళ చేతికి ఇచ్చింది. ఇది ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మిగిలిన పేర్లు చెప్పడం కాదు, తాను దాచిపెట్టినటువంటి డబ్బులు వాళ్ల ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు అని చెప్పి తీసి వాళ్ల పెరడు తవ్వి తీసి వాళ్ల చేతికి ఇవ్వటం. మరి ఇలాంటివి అనేక రకాలైనటువంటి విషయాలు మనం విన్నాం. ఒకచోట కాదు, పాశ్చాత్య దేశాల్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి అని చెప్తూ ఉన్నారు. మరి పునర్జన్మ లేదు అంటే ఎలా కుదురుతుంది? ఓ పక్కన పునర్జన్మ అని వాళ్ళు చెప్తూ ఉంటే. కాబట్టి వీళ్ళ మతం సరి అయినటువంటిది కాదు. ఇలా అనేకానేకమైనటువంటి విషయాలు మనం ఈ చార్వాకుల దగ్గర మనం నమ్మకుండా, అంటే అసలు నమ్మటానికి వీలు లేనటువంటి విషయాలు. వాళ్ళు ఏది ఏ మాట నోటికి వస్తే ఆ మాట చెప్పారన్నమాట. అపకర్మలన్నీ కూడా ఈ బ్రాహ్మణులు పొట నింపుకోవడం దానికోసం చేస్తూ ఉంటారు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు. అపరకర్మ అనేది జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా అపరకర్మలు అనేవి చేయరు. అనేక రకాలైన కర్మలు చేస్తారు. కాబట్టి
బ్రాహ్మణుడు బతకాలి అంటే కేవలం అపరకర్మ లేదు, మిగిలిన కర్మలు చేస్తూ బతకచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పే ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే, యజ్ఞంలో వధించబడేటటువంటి పశువుకి స్వర్గం గనక వచ్చేట్లయితే యజమాని తన తండ్రినే వధించవచ్చు కదా, ఇది వీళ్ళ ప్రశ్న. యజ్ఞంలో బలి ఇవ్వాలి అంటే పశువుకు ఉండాల్సిన లక్షణాలు అనేవి శాస్త్రంలో చెప్పాడు. కనిపించిన ప్రతి పశువుని తీసుకెళ్లి బలి ఇవ్వరు. పూర్తిగా నల్లగా ఉన్నటువంటి మేక మాత్రమే, ఏ రకమైన మచ్చ కూడా ఉండకూడదు, అట్లాంటి దాన్నే వధించాలి. అప్పుడే యజ్ఞం అనేది పూర్తయినట్టుగా లెక్కేస్తారు. మిగిలినటువంటి దాన్ని దేన్నైనా కనుక బలి ఇచ్చినట్లయితే మహాపాతకం చుట్టుకుంటుంది, అది కూడా చెప్పాడు శాస్త్రంలో. ఇలా చార్వాకులు అనేకమైనటువంటి అసందర్భమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు కాబట్టి చార్వాక మతాన్ని మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఈ రకంగా ఇక్కడ ఈ దర్శనాలన్నీ కూడా సాంఖ్య దర్శనం గాని, న్యాయ దర్శనం గాని, వైశేషికం గాని, చార్వాక దర్శనం గాని, వీటిని కూడా మనం ఖాతరు చేయవలసిన అవసరం లేదు, అందులో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తప్పు అని చెప్పేసి ఈ దత్తాత్రేయుడు జగత్తు యొక్క స్వరూపాన్ని వివరిస్తూ ముందుగా ఈ దర్శనాలు ఖండించాడు.